భారత సైన్యంలో పనిచేస్తున్న యువకుడు 4 నెలలుగా జాడ తెలియకపోవడంతో తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. కామారెడ్డి జిల్లా బీర్కూరు మండలం చించోలి గ్రామానికి చెందిన భీమరి కిష్టయ్య, నాగమణి దంపతుల కుమారుడు సాయిలు సుమారు 7 సంవత్సరాలుగా భారత సైన్యంలో విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల 4 నెలల కిందట చించోలి గ్రామానికి వచ్చిన సాయిలు పెళ్లి చేసుకునేందుకు నిర్ణయించి ఓ యువతితో నిశ్చితార్థం కూడా చేసుకున్నాడు. అటు తర్వాత తిరిగి భారత సైన్యంలో పనిచేసేందుకు వెళ్ళిపోయాడు. విధుల్లో చేరిన సాయిలు క్షేమంగా చేరుకున్నానని తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా తెలిపాడు. అటు తర్వాత 4 నెలలుగా ఇప్పటి వరకు ఫోన్ చేయకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ కుమారుడి జాడ కోసం తల్లిదండ్రులు బీర్పూరు పోలీసులను ఆశ్రయించారు. తమ కుమారుడి జాడ కనిపెట్టాలని వేడుకున్నారు. సైన్యంలో చేరిన సాయిలు మొదట కొద్ది కాలం పాటు జార్ఖండ్ రాష్ట్రంలో పనిచేసి అటు తర్వాత బీహార్కు బదిలీ అయ్యారు. 4 నెలలుగా సాయిలు ఫోన్ చేయకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విధి నిర్వహణలో ఉన్న సమయంలో వారానికి కనీసం 2-3 సార్లు మాట్లాడేవాడని, ప్రస్తుతం 4 నెలలుగా ఫోన్ చేయకపోవడం ఆందోళన కలిగిస్తుందని తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకున్నారు. శంచేరి గ్రామం బీర్కూర్ మండలం కామరెడ్డి జిల్లా మిల్టీలో పని చేస్తారు సార్. నా కొడుకు 3 నెలలు వెళ్ళి 4 నెలలు వెళ్ళి 5 నెలలు పడుతున్నాయి. ఇదివరకు ఒక్క ఫోన్ చేయక వచ్చిందని నిన్న పోలీస్ స్టేషన్కి పోయి ఫోన్ చే అన్నీ కంప్లీట్ రాసిచ్చి వచ్చినాం సార్. మరి 6 వెళ్ళి 7 సంవత్సరాలు నడుస్తున్నాయి జాబ్కి పోయి మిల్టీ జాబ్. మరి మధ్యలో వచ్చిండు ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేసుకున్నాడు. జర ఎత్తి పెట్టిండు సార్ మాకు మిగతా అందరం చేస్తాం. నా పేరు తమ్మల శ్రీనివాసు. మా ఊళ్ళో భీమర్ సాయిలు అని ఆర్మీకి వెళ్ళాడు. అయితే 4 మంత్స్ అవుతుంది, ఇన్ఫర్మేషన్ ఏం లేదు, ఉన్నాడా లేదా అని ఇన్ఫర్మేషన్ ఏం లేదు. అయితే మా ఊరి నుంచి ఇంకొక గుట్టే గంగారం అని ఆర్మీకి వెళ్ళాడు. అక్కడ నుంచి హెడ్ ఆఫీస్ ఫోన్ చేపించాము కానీ ఇన్ఫర్మేషన్ ఏం లేదు మాకు. అక్కడ నుంచి వాళ్ళవి ఇన్ఫర్మేషన్ లేదు, మళ్ళీ పోలీస్ స్టేషన్ కంప్లీట్ ఇచ్చినాము, పోలీస్ స్టేషన్ నుంచి ఏం ఇన్ఫర్మేషన్ లేదు, మళ్ళీ ఉన్నాడా లేదా అని మాకు ఇన్ఫర్మేషన్ లేదు.